हाय फ्रेंड्स, वेलकम टू संस्कृति चैनल। रावणुडु आर्यवर्त वैरी अध्यायम आरु। अकंपनुडि ओडनु रावणुडु तीसुकुनि वेल्लि रेंडेळ्ळैंदि। इप्पुडु अतनि वयसु 15 ఏళ్ళు। इप्पटिके दान्नि बागा लाभसाटि व्यापारंगा चेसाडु। ఓడకు మరమ్మత్తులు చేయించి విజయవంతంగా ఎన్నోసార్లు దొంగ రవాణా చేశాడు। దూర తీరాలకు వస్తువులు తీసుకుని వెళ్లి లాభాలు గడించాడు। స్వేచ్ఛగాను సులభంగాను వ్యాపారం చేయడానికి ఉత్తర భారతదేశంలోని రేవుల్లో ఆంక్షలు ఎక్కువవుతున్న కొద్దీ హిందూ మహాసముద్రంలో లంక అత్యంత ఉపయోగపడే గోదాముగా అయింది। గత 12 నెలల్లో రావణుడు ఈ ద్వీపానికి తరచుగా రాకపోకలు సాగించాడు। అలా వెళ్ళినప్పుడు ఒకసారి లంక వ్యాపారి రాజు అయిన కుబేరుడు తనకు గురు సోదరుడు అని తన తండ్రి విశ్రవుడికి శిష్యుడని తెలుసుకున్నాడు। అయితే దీని గురించి రావణుడు లంకలో ఎవరికీ చెప్పలేదు। తన తండ్రి గురించి అతనికి ఏమీ సహాయం అవసరం లేదు। ఆ మనిషి నుంచే కాదు చివరికి ఆ పేరు నుంచి కూడా। వ్యాపారం పెరుగుతున్న కొద్దీ లంకలోని ప్రధాన రేవు గోకర్ణం ఆవు చెవి అని అర్థం। తన మూల స్థావరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు। ఆ ద్వీపానికి ఈశాన్యంలో నగరం ఉండడం సౌకర్యంగా ఉంది। దానికి సహజమైన రేవు ఉంది। లోతైన ఆకాతము సముద్రంలోకి చొచ్చుకునిపోయిన భూమితో అడ్డుకట్ట వేసిన సహజమైన ఓడరేవుగా ఉంది। అందువల్ల సంవత్సరంలోని ఏ ఋతువులోనైనా ఓడలు లంగరు వేయడానికి అనుకూలంగా ఉంది। ఇదో ముఖ్య ప్రయోజనం। లంకలోని పొడవైన నది మహావేలి గంగా దక్షిణం వైపు నుంచి గోకర్ణ అఖాతంలోకి ప్రవహిస్తుంది। ఈ ద్వీపంలో నౌకలు ప్రయాణించేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది। ఈ నదికి విశ్వామిత్ర గురువు చాలా ఏళ్ల క్రితం నామకరణం చేశాడు। మలయపుత్ర తెగకు ఆయన నాయకుడు। ఈ తెగకు గతంలోని విష్ణువైన పరశురామదేవుడికి వారసుడు। ఈ ఋషి బహుశా తన స్వదేశం కనోజ్ పక్కన ప్రవహించే నది గౌరవార్థం ఈ నదికి మహా ఇసుక గంగా అని నామకరణం చేశాడేమో। లంకలో విశ్వామిత్ర గురువును చాలా గౌరవిస్తారు। ఆయన గొప్ప ఋషి అనే కాకుండా ద్వీపాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేసినందుకు గ్రామీణ ప్రాంతాన్ని హిందూ మహాసముద్ర వ్యాపార మార్గంలోని శక్తివంతమైన వ్యాపార కేంద్రంగా చేసినందుకు ఆయనను గౌరవిస్తారు। ఒకప్పుడు లంక అంటే సంగమ తమిళ భూమిలో మునిగిపోగా మిగిలిన భూమి। ప్రజలు తమ పూర్వీకులు నిర్మించిన ప్రాచీన దేవాలయ శిథిలాల వద్ద పూజలు చేయడానికి భారత ద్వీపకల్పం నుంచి ఇక్కడికి వచ్చేవారు। కానీ ఇదంతా మారిపోతోంది। ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు ధనవంతులు కావడానికి వస్తున్నారు। ఇటీవల కాలంలో అలా వచ్చిన వారిలో చాలామంది కళింగ నుంచి వచ్చినవారే। అప్పుడు కుబేరుడి పాలనలో లంకలో చాలామంది సంతోషంగా ఉన్నారు। వ్యాపారి రాజు అతడి ప్రజలు విశ్వామిత్రుణ్ణి అత్యంత గౌరవిస్తున్నారు। ఎందుకంటే ఒక శతాబ్దం కిందట లంక మహారాజధాని నగరం సిగిరాయను నిర్మించడానికి త్రిశంకు కాశ్యపరాజుకు ఆయన సహాయం చేశాడు। లోకప్రియుడు కాని నిరంకుశరాజు కొన్నేళ్ల తర్వాత పదవీభ్రష్టుడైనందుకు ఎవరూ విచారించలేదు। కానీ విశ్వామిత్రుడు వారికి అత్యంత ప్రియమైన వాడుగా ఉండిపోయాడు। గోకర్ణానికి వాయవ్యంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగిరియాకు రావణుడు ఎన్నడూ ప్రయాణించలేదు। అయితే గోకర్ణంలో రుద్రదేవుడికి అర్పితమైన కోణేశ్వర మందిరం సమీపంలో ఒక అందమైన గృహాన్ని కొన్నాడు। ఈ మందిరాన్ని ప్రాచీన కాలంలో నిర్మించారు। అఖాతానికి ఉత్తరంగా హిందూ మహాసముద్రంలోకి వచ్చే చీలికపైన నిర్మించారు। 6 ఏళ్ల కుంభకర్ణుణ్ణి వెంటబెట్టుకుని కైకసి రోజు ఆ దేవాలయానికి వెళ్ళేది। రావణుడి తమ్ముడికి అన్నతో కలిసి సముద్రయానం చేసేంత వయసు లేదు। ఆ విశేషమైన రోజున కోణేశ్వరం దేవాలయానికి కైకసి ఒక సంకల్పంతో వచ్చింది। విశ్వామిత్రుడు సిగిరియాకు వెళుతూ దారి మధ్యలో ఈ ఊరిలో ఆగాడని ఆమెకు తెలుసు। చాలా ఏళ్ల క్రిందట విశ్రవుడి ఆశ్రమంలో ఆమె విశ్వామిత్రుణ్ణి అతడి కుడిభుజం అరిష్టనేమిని కలిసింది। విశ్వామిత్రుడితో కలవడం క్లుప్తంగా అయిన అరిష్టనేమితో చాలాసేపే గడిపిందామె। అతనిని తన సోదరునిగా భావించింది। ఆ పరిచయంతో విశ్వామిత్రుణ్ణి కలవడానికి ప్రయత్నించింది। కైకసి కుటుంబం ప్రత్యేకించి ఆమె తాత ఒకప్పుడు విశ్వామిత్రుడి తండ్రి
గాదిరాజుకు ఆప్తమిత్రుడు అనే సంగతి ఆమె చెప్పలేదు. దానికి తగిన కారణం ఉంది. దయచేసి నా భర్త పేరుని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నానని ఎవరికి చెప్పవద్దు. కుంభకర్ణుణ్ణి చేయి పట్టుకుని నడిపిస్తూ వేడుకుంటున్నట్లుగా అంది కైకసి. అరిష్టనేమి తలూపాడు. విశ్రవుడికి అతని మొదటి భార్య పిల్లలకి పొసగడం లేదని అతనికి తెలుసు. ప్రత్యేకించి ఇప్పుడు కనోసాస్కి చెందిన విదేశీ మహిళను విశ్రవుడు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసు. భయపడవద్దు, నేను చెప్పను. కైకసి చిరునవ్వు నవ్వింది. ధన్యవాదాలు అన్నా. వారిద్దరిని అరిష్టనేమి కోణేశ్వరం దేవాలయానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడే విశ్వామిత్రుడు ఉన్నాడు. ఇక్కడొక నిమిషం వేచి ఉండండి అని చెప్పాడు. కైకసికి అయోమయంగా అనిపించింది. కానీ నేను చెప్పినట్టు చేయండి అంటూ అరిష్టనేమి లోపలికి వెళ్ళిపోయాడు. ద్వారం బయట నిలబడిన కైకసికి సంభాషణ కొద్దిగా వినబడుతోంది. ఇదంతా చూసేంత సమయం లేదు అరిష్టనేమి, నువ్వు. కుంభకర్ణుణ్ణి తనతో ఈడ్చుకుంటూ కైకసి లోపలికి నడిచింది. నేల మీద భారీకాయుడు విశాల వక్షస్థలం ఉన్న వ్యక్తి పద్మాసనంలో ఉన్నాడు. కైకసి లోపలికి వచ్చిన శబ్దం విని తల పైకెత్తి చూశాడు. విశ్రవుడి భార్య అని అంతేకాక తన తండ్రికి అత్యంత సన్నిహిత సలహాదారు, మనవరాలుగా కూడా గుర్తించాడు. తన విసుగును దాచుకునే ప్రయత్నమేమీ ఆయన చేయలేదు. చూడు కైకసి, మా తండ్రి మరణం తర్వాత మీ తాతగారు కావలసినంత సమస్య తెచ్చిపెట్టారు. నేను. కైకసి చేతిని పట్టుకుని నిలబడిన పిల్లవాణ్ణి చూస్తూ తన మాటలు మధ్యలో ఆపేశాడు. ఆరేళ్ళ ఆ పిల్లవాడు వయసుకు మించి ఉన్నాడు. పదేళ్ళున్నాయన్న నమ్మేలా ఉన్నాడు. ఒళ్ళంతా బాగా రోమాలున్నాయి. అతని చెవులు, భుజాల మీద ఉన్న ఉపాంగాలను ఋషి చూశాడు. అవి అతడు నాగుడని స్పష్టం చేస్తున్నాయి. వాత్సల్యమూర్తి అయిన తల్లి మాత్రమే కుంభకర్ణుడిలా అందవికారంగా ఉన్న పిల్లవాడిని అందంగా ఉన్నాడనగలదు. కానీ విశ్వామిత్రుడిది విశాల హృదయం, ముఖ్యంగా విధి వంచితులుగా భావించిన వారి పట్ల. ఆయన ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. ఎంత అందమైన పిల్లవాడు. కైకసి కుంభకర్ణుణ్ణి గర్వంగా చూసింది. అవును. విశ్వామిత్రుడు పిల్లవాణ్ణి పిలిచాడు. అబ్బాయి ఇటురా. కుంభకర్ణుడు తల్లి చెంగు పట్టుకుని ఆమె వెనక నక్కాడు భయంగా. తన పేరు కుంభకర్ణుడు మహర్షి, మర్యాదగా చెప్పింది కైకసి. అబ్బాయి కళ్ళలోకి చూడాలని విశ్వామిత్రుడు వంగాడు. ఇటురా కుంభకర్ణ. కుంభకర్ణుడు ఋషిని గబుక్కున ఒక్కసారి చూశాడు. మళ్ళీ తల్లి వెనక దాక్కున్నాడు. విశ్వామిత్రుడు మృదువుగా నవ్వాడు. అరిష్టనేమి వైపు చూసి అక్కడున్న పళ్ళెన్ని చూపించాడు. అంతకుముందు వచ్చిన సందర్శకులు స్వయంగా చేసిన మిఠాయిలు ఇచ్చి వెళ్లారు. అరిష్టనేమి ఆ పళ్ళన్నీ మహర్షికి ఇచ్చాడు. నా దగ్గర లడ్డూలున్నాయి కుంభకర్ణ అంటూ నవ్వుతూ ఒక దానిని చేతిలోకి తీసుకుని చేయి చూపాడు. తనకిష్టమైన మిఠాయి పేరు వినగానే కుంభకర్ణుడు సందేహిస్తూ ముందుకు వచ్చాడు. తల్లివైపు చూశాడు. ఆమె చిరునవ్వుతో తలూపింది. మహర్షి దగ్గరికి పరిగెత్తి లడ్డూ తీసుకున్నాడు. విశ్వామిత్రుడు నవ్వి ఆప్యాయంగా అతన్ని దగ్గరకు తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. కైకసికి భయం తగ్గింది. కూర్చున్న విశ్వామిత్రుడి ముందు మోకరిల్లింది. మలయపుత్ర మహానుభావ, కైకసి అంది, నేను వేడుకోవాలనుకున్నాను. నా కొడుకు కుంభకర్ణుడు వాడు. అవును, నాకు తెలుసు. కొన్నిసార్లు ఉపాంగాల నుంచి బాగా రక్తస్రావం జరుగుతుంది. చాలా నొప్పిగా ఉంటుంది. దాన్ని నియంత్రించకపోతే ప్రాణానికే ప్రమాదం. కైకసి కళ్ళల్లో సూటిగా చూస్తూ విశ్వామిత్రుడు చెప్పాడు. ప్రాచీన కాలంలో ఋషులు వ్యక్తి కళ్ళల్లోకి చూసి వాళ్ళ మనసుల ఆలోచనలు చెప్పగలిగేవారు. ఆధునిక కాలంలో ఉన్న గొప్ప ఋషులలో ఒకడైన విశ్వామిత్రుడికి కూడా ఈ సామర్థ్యం ఉంది. మీరు సర్వజ్ఞులు గురువర్య, మీరు వాడికి సాయం చేయగలరా? నేను పూర్తిగా చికిత్స చేయలేను, అది అసాధ్యం. కానీ రక్తస్రావాన్ని తగ్గించగలను. ఖచ్చితంగా ఈ ముద్దు బిడ్డని బ్రతికించగలను. కైకసి కళ్ళల్లో ఉపశమన బాష్పాలు నిండాయి. విశ్వామిత్రుడి పాదాల మీద తన తలను ఉంచిందామె. ధన్యవాదాలు, ధన్యవాదాలు. విశ్వామిత్రుడు కైకసి భుజం పట్టుకుని లేపాడు. నేనిచ్చే ఔషధాలు అతను రోజూ తీసుకోవాలి. ఎప్పుడూ మానకూడదు. ఎప్పుడూ లేకపోతే మృత్యువు సమీపిస్తుంది. అలాగే గురువర్య, నేనెన్నడు. అవి అరుదైన ఔషధాలు, దొరకడం కష్టం. ఇక్కడ అరిష్టనేమి వాటిని నీకు క్రమం తప్పక అందజేస్తాడు. ఆ ఔషధాలని వెలుగుకి, వేడికి దూరంగా ఉంచు. అరిష్టనేమి చెప్పినట్టుగా వాటిని వెయ్యి. ధన్యవాదాలు, ధన్యవాదాలు గురువర్య.
నేను మీ రుణం ఎలా తీర్చుకోగలను? మీ తాతగారితో గతంలో ఆయన చేసిన దానికి నాకు క్షమాపణలు చెప్పమని చెప్పు. ఏమనాలో కైకసికి అర్థం కాలేదు. ఆమె తాతగారు ఇప్పుడు లేరు. గాబరాగా చెప్పింది, గురువర్య తాతగారు వారు ఆయన చనిపోయాడా? విశ్వామిత్రుడు ఆశ్చర్యంగా అడిగాడు. ఓహ్ గురువర్య, చెంపల మీద కన్నీళ్లు కారుతుండగా కైకసి పిలిచింది. పరశురామ దేవుడి కోసం ముందు ఏడవడం ఆపు మహానుభావులైన మహర్షి. విశ్వామిత్రుడు కైకసి కళ్ళల్లోకి చూశాడు. ఇంకొకరికి కూడా ఈ పరిస్థితి ఉందా? కైకసి కన్నీళ్లు తుడుచుకుని చెప్పింది, మీ దగ్గర దాచగలిగిందేమీ లేదు గురువుగారు. నా మరో కొడుకు రావణుడు, తను కూడా నాగుడే. విశ్వామిత్రుడు మృదుశ్వాసను వదిలాడు. ఆయనకి ఇక్కడో అవకాశం కనిపించింది. రావణుడు కూడా నాగుడా? తను విశ్వామిత్రుడు మధ్యలోనే అన్నాడు, దొంగ వ్యాపారి అని నాకు తెలుసు. కైకసి వ్యాకులంగా అరిష్టనేమిని చూసింది, తర్వాత విశ్వామిత్రుణ్ణి చూసింది. ఆమె చెంపల మీద కన్నీళ్లు జాలువారాయి. మేం చాలా కష్టాలు పడ్డాం గురువర్య. వాడు చేయాల్సింది చేశాడు. వాడు నా కొడుకు, నేను అదంతా ఆపేయమని చెప్పగలను. విశ్వామిత్రుడు ఏమీ అనకుండా కూర్చున్నాడు. ఆయన మనస్సు మాత్రం వేగంగా ఆలోచిస్తోంది. నేను విన్నదాన్ని బట్టి రావణుడు ఇప్పటికే పేరొందాడు. యువకుడు అయినా గాని అనుచరులను ఆకర్షించి ప్రేరేపించగలడు. సమర్థుడు, తెలివైన వాడు, క్రూరుడు కూడా, సామర్థ్యమున్న యోధుడు. నా ఉద్దేశాన్ని నెరవేర్చగలడు. భారతమాతకు ప్రయోజనం చేకూర్చగలడు. కైకసి ఇంకా ఏడుస్తూనే ఉంది. తన నాభిలో ఉపాంగం నుంచి రక్తస్రావం మొదలైంది. మలయపుత్ర శ్రేష్ట, తను అలా చనిపోతాడు. దయచేసి తనకి సాయం చేయండి. తను దుష్టుడు కాడు, పరిస్థితుల వల్ల అతను అలా అయ్యాడు. అతని ఉపాంగాల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటే తనకి బ్రతికి ఉండడానికి నా ఔషధాల అవసరం నిరంతరం ఉంటుంది. నిరంతరం నా నియంత్రణలో ఉంటాడు. నిరంతరం దయచూపండి గురువర్య. మళ్ళీ విశ్వామిత్రుడి పాదాల ముందు కైకసి మోకరిల్లింది. దయుంచి మాకు సాయం చెయ్యండి. మనిద్దరం కనోజ్ నుంచే వచ్చాం. దయచేసి నాకు సాయం చెయ్యండి. నా కొడుక్కి సాయం చేయండి. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వాడు. చాలా కష్టపడుతున్నారు నాకు తెలుసు. కైకసి నిశ్శబ్దంగా వెక్కుతోంది. ఇంకా విశ్వామిత్రుడి పాదాల ముందు మోకరిల్లే ఉంది. విశ్వామిత్రుడు ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె తల మీద చేయి వేశాడు. వాళ్ళిద్దరి కోసం నేను ప్రతి నెల ఔషధాలు పంపుతాను. వాళ్ళు జీవించి ఉండేలా చూస్తాను. ఉంచగలిగినంతకాలం ఉంచుతాను, ఉంచాల్సినంతకాలం ఉంచుతాను అన్నాడు కైకసి. కుంభకర్ణుడు వెళ్ళగాని అరిష్టనేమి విశ్వామిత్రుడి వైపు తిరిగాడు. ఏమీ అర్థం కానట్టు ఉన్నాడు. గురువర్య జాగ్రత్తగా అన్నాడు, మీరు రావణుడికి ఎందుకు సాయం చేయాలనుకుంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. కుంభకర్ణుడు పిల్లవాడు, అతనికి మీ సాయం కావాలి. కానీ రావణుడు, అతని కఠినత్వం క్రూరత్వం గురించి నేను చాలా కథలు విన్నాను. అతను ఇంకా వయస్కుడు కూడా కాలేదు, మరింత దుష్టుడవుతూ పోతాడు. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వాడు. అవును, క్రూరుడే. నువ్వు సరిగ్గానే చెబుతున్నావు, మరింత దుష్టుడైపోతాడు. అరిష్టనేమికి మరింత అయోమయంగా అనిపించింది. అయితే మరి మీరెందుకు అతనికి సహాయం చేయాలనుకుంటున్నారు గురువర్య? అరిష్టనేమి నా కాలంలోని విష్ణువు, మలయపుత్ర నాయకుడిగా ఎదుగుతాడు. గతంలోని విష్ణువు పరశురామ దేవుడు స్థాపించిన మలయపుత్ర సంతతి రెండు ముఖ్య కారణాలు నెరవేర్చాలి. మొదటిది దుష్ట శిక్షణ చేసి తర్వాతి మహాదేవుడు వచ్చినప్పుడు వారికి సహాయం చెయ్యాలి. రెండోది తగిన సమయం వచ్చినప్పుడు శిష్టరక్షణ చేసే తర్వాతి విష్ణువు గుర్తించడం. అరిష్టనేమి హతాశుడయ్యాడు. గురువర్య, మీ నిర్ణయాన్ని ప్రశ్నించడం నా ఉద్దేశం కాదు. నాకెందుకో రావణుడు, మీకు తెలుసు విష్ణువు నిర్వహించే పాత్ర చాలా. నీకేమైనా మతిభ్రమించిందా అరిష్టనేమి? నేనెన్నడైనా విష్ణువుగా రావణుణ్ణి ఎంపిక చేస్తానని అనుకుంటున్నావా? అరిష్టనేమి భారం తీరింది. చిన్నగా నవ్వాడు. అలా జరగదని నాకు తెలుసు. నేను ఊరికే చెప్పేది శ్రద్ధగా విను. ఒకవేళ మనం అన్ని సంప్రదాయాలు గందరగోళాలు సరిచేసేస్తే సామాన్య భారతీయుడి దృష్టిలో విష్ణువుకి విలువేముంటుంది? అరిష్టనేమి మౌనంగా ఉండిపోయాడు. ఏ సమాధానం చెప్పినా కానీ తప్పవుతుందని అతనికి అనిపించింది. విశ్వామిత్రుడు వివరించాడు, విష్ణువు మౌలికంగా నాయకుడు, ఇతరులందరూ ఇష్టపూర్వకంగా అనుసరించే నాయకుడు. వాళ్ళు విష్ణువుని ఎందుకు అనుసరిస్తారంటే వాళ్ళు తమ నాయకుడిని నమ్ముతారు కనుక. కానీ రావణుడికి దానికి సంబంధమేమిటి గురువర్య?
ప్రతి నాయకుడికి అవసరమైనదేమిటి? అరిష్టనేమి? ఒక ధ్యేయం. అవును, అది కూడా ధ్యేయంతో పాటు. అరిష్టనేమి చిరునవ్వు నవ్వాడు. చివరికి అతనికి అర్థమైంది, ప్రతి నాయకుడు అక్షరాల మన నాయకుడిని నాయకుడిగా నిలిపే ప్రతి నాయకుడు కావాలి. అప్పుడే ప్రజలు నాయకుడిని తమ రక్షకుడిగా, విష్ణువుగా చూస్తారు. అప్పుడే వాళ్ళు మనం నిర్ణయించిన మార్గంలో విష్ణువుని అనుసరిస్తారు. ఈ భూమి మహత్యాన్ని పునరుద్ధరించే మార్గం. అప్పుడే ప్రపంచంలో దీనికి దక్కాల్సిన సరైన స్థానం దక్కుతుంది. దారిద్ర్యం, ఆకలి తొలగిపోతుంది. అన్యాయం అంతమవుతుంది. నిమ్న కులాలు, పేదలు, వికలాంగుల కష్టాలు తీరుతాయి. అప్పుడు వర్తమాన భారతీయులు మహనీయులైన తమ పూర్వీకుల వారసులుగా ఉండే అర్హత సాధిస్తారు. నాకిప్పుడు అర్థమైంది గురువర్య, అన్నాడు అరిష్టనేమి తల వంచి నమస్కరిస్తూ. నేను రావణుడి గురించి విన్నదంతా నిజమే అయితే అతనికి మంచి ప్రతినాయకుడయ్యే సామర్థ్యం ఉంది. సరైన ప్రతినాయకుడు, అతను నమ్మదగ్గ ప్రతినాయకుడు మాత్రమే కాక నిరంతరం మన నియంత్రణలో ఉంటాడు, విశ్వామిత్రుడు చెప్పాడు. అవును, అగస్త్య కూటం నుంచి మన ఔషధాలు లేకపోతే అతను మరణిస్తాడు. అగస్త్య కూటం మలయపుత్రుల రహస్య రాజధాని. పవిత్ర భూమి కేరళలో కొండల మధ్య దాగి ఉంది. విశ్వామిత్రుడు తలూపాడు తన ప్రణాళికలు నిశ్చయించుకున్నట్లుగా. రావణుడు ఎదగడానికి మనం సాయపడదాం. సరైన సమయం వచ్చినప్పుడు మనం అతన్ని నాశనం చేద్దాం. భారతమాత శ్రేయస్సు కోసం అరిష్టనేమి అన్నాడు. విశ్వామిత్రుడి మనసు గతంలోకి వెళ్ళగానే ఆయన ముఖంలో భావాలు మారిపోయాయి. ఆయన మళ్ళీ మాట్లాడినప్పుడు ఆగ్రహాన్ని అణుచుకోవడానికి యత్నిస్తున్నట్లుగా ఉంది. వాడు, ఆ మనిషి నా కర్తవ్యం నెరవేర్చకుండా నన్ను ఆపలేడు. అరిష్టనేమికి తెలుసు విశ్వామిత్రుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. బాల్య స్నేహితుడు, ఆ జన్మ శత్రువు వశిష్ఠుడు. దానికి స్పందించకూడదని అతనికి తెలుసు. ఉద్రేకం తగ్గే వరకు నిరీక్షిస్తూ మౌనంగా నిలబడిపోయాడు. అన్న కుంభకర్ణ ఉత్సాహంగా అరిచాడు మెట్ల మీద నుంచి కిందకి పరిగెడుతూ. అతని అన్న అంక అకంపనుడితో మారీచుడితోనూ కలిసి ఇంట్లోకి వస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా రావణుడు ఆర్జించిన లాభాలు ఆ 17 ఏళ్ల యువకుణ్ణి లంక సంపన్న వ్యాపారులలో ఒకడిగా చేశాయి. లభించిన సఫలత మరింత సంపాదించాలని ఆకలి పెంచింది అతనిలో. అతను ఎక్కువ సమయం సముద్రంలోనే కష్టపడుతూ ఉండేవాడు. తత్ఫలితంగా విశాలవంతంగా గోకర్ణం చుట్టూ ఉన్న కొండలలో ఒక కొండపైన నిర్మించుకున్న భవంతికి అరుదుగా వచ్చేవాడు. అతడిలా అరుదుగా వచ్చినప్పుడు 8 ఏళ్ల సోదరుడు కుంభకర్ణుడికి ఎంతో సంతోషం కలిగేది. అన్న, భవంతి మధ్యలో ఉన్న ఆవరణలు గబగబా రావణుడు దగ్గరకు వెళ్ళాడు పిలుస్తూ. అతను గెంతుతున్నప్పుడు పొట్ట ఎగురుతూ ఉంది. రావణుడు తన చేతుల్లో ఉన్న కానుకలు కింద పెట్టి నవ్వుతూ నిదానంగా, కుంభ, ఈ ఆటల కన్నా పెద్దవాడివైపోయావు నువ్విప్పుడు. కానీ కుంభకర్ణుడు ఉత్సాహంతో వినేలా లేడు. అతనికి 8 ఏళ్లే కావచ్చు కానీ 15 ఏళ్ల పిల్లవాడిలా ఉన్నాడు. భుజాల మీద అదనంగా ఉన్న చేతులు వేగంగా ఊగుతున్నాయి. అతను ఉత్సాహంగా ఉన్నప్పుడు అలా ఊగుతుంటాయి. అసాధారణంగా రోమాలున్న శరీరంతో చిన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. కుంభకర్ణుడు ఎగిరి అన్న చేతుల్లోకి రాగానే రావణుడు పట్టుదప్పి తడబడ్డాడు. కుంభకర్ణుడు సంతోషంగా నవ్వాడు. రావణుడు తమ్ముణ్ణి ఊపాడు. కొన్ని క్షణాల పాటు నిరంతరం నాభిలో ఉండే నొప్పి పోయింది. కింది అంతస్తు మూలలో ఉన్న వంటింటిలోంచి కైకసి బయటకు వచ్చింది. కళ్ళు ఎర్రబడి ఉండడంతో ఆమె ఏడుస్తూ ఉందని స్పష్టమైంది. రావణ కుంభకర్ణుణ్ణి దించి రావణుడు ఆమె వైపు చూశాడు. అతని ముఖంలో నిర్లిప్తత, నాభిలో నొప్పి మళ్లీ వచ్చింది. ఏమైందమ్మా? ఏమీ కాలేదు. రావణుడు కళ్ళు తిప్పాడు. అమ్మా, ఏమిటో చెప్పు. అడగవలసిన అవసరం వచ్చిందంటే నువ్వు మంచి కొడుకువి కాదు. సరే అయితే. నేను మంచి కొడుకుని కాదు, అన్నాడు రావణుడు ఎప్పుడూ తప్పనిసరిగా విచారంగా ఉండే తల్లితో తగువ పడుతున్నట్టుగా. ఇంకొక్కసారి మాత్రమే అడుగుతున్నాను, సమస్య ఏమిటి? రావణ, నువ్వు 4 నెలల తర్వాత ఇంటికి వచ్చావు. కుటుంబంతో సమయం గడపాలని అనిపించదా? నేనెప్పుడు నిన్నెందుకిలా అడుగుతూ ఉండాలి? ధనం ఒకటే కావాలా నీకు? నేను నీతోనే ఉండిపోతాను. మనం గుడిసెలో ఆకలితో చస్తూ బ్రతుకుదాం. లేకపోతే నేను పనిచేసి మీ అందరినీ సుఖంగా ఉంచుతాను. నేనేం చేయాలో నిర్ణయించుకున్నాను. మారీచుడు, అకంపనుడు ఇబ్బందిగా కదిలారు. కైకసికి, రావణుడికి మధ్య ఈ వాగ్యుద్ధాలు తరచుగా అవుతున్నాయి. తన వల్లే అతనింకా బ్రతికి ఉన్నాడని విశ్వామిత్రుణ్ణి వేడుకుని
ఔషధాలు తెచ్చినందువల్లే జీవించి ఉన్నాడని కృతజ్ఞత లేని తన కొడుక్కి కైకసి గుర్తు చేయాలనుకుంది. కానీ తరువాత చెప్పకపోవడం మంచిదని నిర్ణయించుకుంది. ఇప్పుడు విశ్వామిత్రుడితో రావణుడికి స్వయంగా పరిచయం ఉంది. అతడికి ఆవిడ అవసరం లేదు. నిజానికి వయసులో చిన్నవాడైన కుంభకర్ణుడు తన ప్రియమైన తల్లికి అన్నగారికి మధ్య వివాద పరిష్కర్తగా ఉండడం ఆరంభించాడు. వారిద్దరి మధ్య ఉద్రిక్తతను గమనించి అన్నాడు, అన్న, మీ రహస్య గదిని నాకు చూపిస్తానని మాటిచ్చారు. రావణుడు చిరునవ్వుతో తమ్ముణ్ణి చూశాడు. అరే, నీకు తెచ్చిన కానుకల సంగతేంటి? నాకు కానుకలు ఇష్టం లేదు అన్నాడు కుంభకర్ణుడు. మీ గది చూడాలని ఉంది నాకు, మీరు వాగ్దానం చేశారు. కుంభకర్ణుడు చూడాలని కుతూహలపడుతున్న గది రావణుడి భవంతిలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉంది. ఎవరికీ ప్రవేశం లేని ఆ గది నిరంతరం తాళం వేసి ఉంటుంది. తాళం చెవి రావణుడి దగ్గరే ఉంటుంది. కిటికీలు కూడా మూసి ఉంటాయి. గోకర్ణానికి వచ్చినప్పుడు రావణుడు గంటల తరబడి ఆ రహస్య గదిలో కూర్చుని ఉండిపోతాడు. ఎవరికీ లోపలికి ప్రవేశం లేదు, ఎవ్వరికీ. కానీ అంతకుముందు రావణుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ గదిలోకి రాణిస్తానని రావణుడితో కుంభకర్ణుడు ఎలాగో వాగ్దానం తీసుకున్నాడు. ఇంకా ఇప్పుడు పిల్లవాడు కానీ తన తమ్ముణ్ణి తిరస్కరించడానికి రావణుడికి మార్గమేదీ లేదు. కుంభకర్ణుడి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ రావణుడు చిరునవ్వు నవ్వాడు. రా కుంభకర్ణ, వెళదాం. వెళుతూ వెళుతూ కానుకలు వదిలిన చోటును చూపించాడు. అమ్మ, నీ కానుక కూడా వాటిలో ఉంది, తీసుకో. కుంభకర్ణుడు ఊహించిన దానికన్నా రావణుడి గది చాలా పెద్దగా ఉంది, చీకటిగా ఉంది. గత కొన్ని నెలలుగా గదిలో చేరిన దుమ్ము ముక్కులో చేరడంతో అతను చిన్నగా దగ్గాడు. ఇక్కడే ఉండు కుంభకర్ణ అన్నాడు రావణుడు. పక్కనే ఉన్న బళ్ళ మీద ఉన్న గిన్నెలో తాళాలు పెట్టాడు. చేతిలో కాగడాతో గదంతా తిరుగుతూ కాగడాలు వెలిగించాడు. గోడల మీద పై వరకు మెరుస్తున్న రాగి రేకులు ఉన్నాయి. కాగడాల వెలుగును ప్రతిబింబింపచేస్తూ అవి గదంతా వెలుగునింపాయి. వావ్ అన్నాడు కుంభకర్ణుడు. తల్లికి కూడా ప్రవేశం లేని అన్నగారి గదిలో ఆయన జీవితంలో ఒక భాగానికి తనకు ప్రవేశం లభించిందని సంతోషంలో ఉన్నాడు. అతను చుట్టూ చూసి తలుపు మూసి గడియవేశాడు. నీకు నచ్చిందా? రావణుడు అడిగాడు. కుంభకర్ణుడు తలూపాడు ఆశ్చర్యంతో. చుట్టూ తిరుగుతూ మనసులో అదంతా గుర్తుండిపోవాలన్నట్లు చూస్తున్నాడు. ఒక రుద్రవీణ గోడకి ఆనించి ఉంది. రావణుడు వచ్చిన ప్రతిసారి కుంభకర్ణుడు మూసి ఉన్న తలుపుల్లోంచి వచ్చే అలౌకిక శబ్దాన్ని విన్నాడు. ఆ గోడకు వరుసగా చాలా వాయిద్యాలు అమర్చి ఉన్నాయి. తబల, డోలు, డమరుకం, తవిల, సితార్, చికార, షెహనాయి, మురళి, చేండ, ఇంకా చాలా ఉన్నాయి అన్నగారు. ఇవన్నీ వాయించడం కుంభకర్ణుడు విన్నాడు. ఇదేమిటన్నా? ఒక వాయిద్యాన్ని చూపిస్తూ కుంభకర్ణుడు అడిగాడు. అతను అంతకుముందు దానిని చూడలేదు, దాని గురించి వినలేదు. రెండు తీగలున్న సంగీత వాద్యం బంగారు తాపడం చేసిన బళ్ళ మీద ఉంది. దాని చాపం ఒకవైపున మేకొక్కు అమర్చి ఉంది. నేను దీన్ని తయారు చేశాను. దీన్ని నేను హత అంటాను. హత? కుంభకర్ణుడు అడిగాడు. దీని అర్థమేమిటి? రావణుడు నవ్వుతూ కుంభకర్ణుడి జుట్టు చెరిపి మరోవైపు చూశాడు. ప్రాచీన సంస్కృతంలో హత అంటే ఆశాభంగం చెందిన వ్యక్తి అని అర్థం. మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను అన్నాడు రావణుడు. అతని నాభిలో నొప్పి మళ్ళీ ఎక్కువైంది. అయినా మీరు దీన్ని తయారు చేశారు కదా, దీని పేరు కూడా మీ పేరుతోనే ఉండాలి అన్న కుంభకర్ణుడు అన్నాడు. రావణుడు క్షణకాలంలో ఆలోచన మగ్నుడయ్యాడు. వాయిద్యం చేసే వేదనాభరిత స్వరం అతనికి చాలాసార్లు తన ఆశాభంగాన్ని గుర్తు చేస్తుంది. కనుక తమ్ముడు చేసిన సూచన సబబైనదే అనిపించింది. నువ్వు చెప్పింది సరైనదే. ఇప్పటినుంచి దీన్ని నేను రావణహత అని పిలుస్తాను. దీన్ని ఇప్పుడు నాకు వినిపిస్తారా? మరెప్పుడైనా కుంభా, మాటిస్తున్నా. రావణుడు ఆ వాయిద్యాన్ని కన్యాకుమారి స్మృతిలో తయారు చేశాడు. దానిని వాయిస్తే అతనికి ఆమె గుర్తు వస్తుంది. కుంభకర్ణుడు దూరంగా ఉన్న గోడని చూశాడు. అవన్నీ చిత్రాలా? రావణుడు కుంభకర్ణుడి చేయి పట్టుకున్నాడు. అతన్ని గది బయటకి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. అతను దీనికి సిద్ధంగా లేడు. అప్పుడే కాదు, కానీ మళ్ళీ ఎందుకో అతనికి అర్థం కాలేదు. తనని తాను నిగ్రహించుకున్నాడు. ఈ బాధని ఎంతో కాలం ఒంటరిగా భరించాడు. తన గుండె లోతుల్లో ఎక్కడో ఈ విషయం కుంభకర్ణుడికి చెప్పాలని ఉందని అతనికి తెలిసింది. తన బాధని తమ్ముడితో చెప్పాలనుకున్నాడు. తన ఆశలని తమ్ముడితో చెప్పాలనుకున్నాడు.
రావణుడి కళ్ళల్లోంచి ఆగకుండా కన్నీళ్లు జాలువారాయి. కుంభకర్ణుడు చిత్రాల వైపు పరుగుతీశాడు. రావణుడు అతని వెనుక నిదానంగా నడిచాడు. కళ్ళు తుడుచుకునే అవకాశం కోసం గాఢంగా శ్వాసించాడు. అది బాగా పనికొస్తుంది. ఎడమవైపు బాగా దూరంగా ఉన్న చిత్రాన్ని కుంభకర్ణుడు తదేకంగా చూశాడు. అది ఒక బాలికది. 11 లేదా 12 ఏళ్ల బాలిక. గుండ్రని ముఖం, తెల్లగా ఉంది, ఎత్తైన చెక్కిళ్ళు, సూటిగా చిన్నగా ఉన్న ముక్కు, నల్లటి పొడవాటి జుట్టు, జడవేసి ఉంది, నల్లటి పెద్ద కళ్ళు, ముడతలు లేని కనురెప్పలు, శరీరమంతా చుట్టుకొని ఉన్న ఎర్ర దోవతి, రవిక అంగవస్త్రం, దివ్యత్వం, ఉదాసీనత, సంభ్రమాశ్చర్యాలు గొలిపే విధంగా ఉంది. కుంభకర్ణుడికి ఆమె అమ్మవారిలా అనిపించింది. కుంభకర్ణుడు అన్నగారి వైపు చూశాడు. దీన్ని మీరు చిత్రించారా అన్న? రావణుడు డగ్గు కత్తితో మాట్లాడలేకపోయాడు. తలూపాడు. ఎవరామె? రావణుడు గాఢంగా శ్వాసించాడు. ఆమె కన్యాకుమారి. కుంభకర్ణుడు చిత్రాన్ని శ్రద్ధగా పరిశీలించాడు. అతని బాలనేత్రాలకు కూడా కుంచెలోని ప్రతి రేఖలో భక్తి, ఆరాధన, ప్రేమ కనిపించాయి. విచారంగా ఉన్న అన్నగారి ముఖం చూసి మళ్ళీ వెనుదిరిగి చిత్రాన్ని చూశాడు. అప్పుడు తను చూస్తున్న చిత్రానికి కుడివైపున మరో చిత్రాన్ని గమనించాడు. ఆ బాలికే. అంతా ఒకేలా ఉంది. కేవలం వస్త్రాల రంగు మారింది. అవి తెల్లగా ఉన్నాయి. అన్నగారి వైపు తిరిగాడు. ఇక్కడ పెద్దగా ఉంది. రావణుడు తలూపాడు. అవును, 1 సంవత్సరం పెద్దది. కుంభకర్ణుడు గోడ పక్కనే నిదానంగా నడుస్తూ చిత్రాలన్నీ చూశాడు. ప్రతి చిత్రంలోనూ అదే బాలిక, కానీ కొంచెం పెద్దగా. వక్షోజాలు నిండుగా ఉన్నాయి. పిరుదులు వంపుదిద్దుకున్నాయి. ఆమె కొంచెం పొడవైంది. 10వ చిత్రాన్ని చేరుకున్న తరువాత కుంభకర్ణుడు నిశ్శబ్దంగా చాలాసేపు నిలబడిపోయాడు. చివరి చిత్రమిది. ఇప్పుడు ఆ బాలిక స్త్రీ అయింది. బహుశా వయసు 20 గాని 21 గాని ఉంటుంది. వస్త్రాలు లేత ఉదారంగులో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రంగు. రాచకూటింబీకులు నచ్చే రంగు. పొడవుగా ఉంది. దృష్టిని ఆకర్షించే విధంగా పొడవాటి జుట్టు, స్త్రీత్వం నిండిన శరీరం, అసాధారణ ఆకర్షణ. ఆమె సౌందర్యంలో ఏదో అలౌకికత ఉంది. ముఖం, కళ్ళు, అభివ్యక్తి దేవతలా ఉంది, అమ్మవారిలా ఉంది. ప్రతి 7 మీతో చిత్రం వేయించుకుంటుందా? కుంభకర్ణుడు సందిగ్ధంగా అడిగాడు. రావణుడు కౌమార బాలిక మొదటి చిత్రాన్ని చూపాడు. నేను ఆమెను చివరిసారి అప్పుడు చూశాను. మరి ఇవేళ గీశారు? నా మనసుతో ఆమె పెరగడం చూశాను. ఆమెనెందుకు చిత్రించారు అన్న? ఆమె వైపు చూస్తుంటే నొప్పి దూరమవుతుంది కుంభ. ఆమె పేరేమిటి? చెప్పానుగా. రావణుడు తనను తను నిలువరించుకోవడానికి కళ్ళు మూసుకుని గాఢంగా శ్వాసించాడు. కన్యాకుమారి. అది హోదా కదా అన్న? నాకు కూడా ఆ సంగతి తెలుసు. చాలామంది కన్యాకుమారిలు ఉంటారు. ఇంత పెద్ద స్త్రీగా అయిందంటే బహుశా ఇప్పుడు ఆమె కన్యాకుమారి అయి ఉండదు. ఆమె అసలు పేరేమిటి? నాకు తెలియదు. ఏ తెగకు చెందింది? తెలియదు. ఇప్పుడెక్కడుంది? తెలియదు. కుంభకర్ణుడి గుండె భారమైంది. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. రావణుడి దగ్గరకు వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఆమె ఎక్కడుందో కనుక్కుందామన్నా. ఇప్పుడు రావణుడి చెంపల మీద నుంచి కన్నీళ్లు జారుతున్నాయి. ఆగడం లేదు. తమ్ముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. అతని నాభిలో నొప్పి భరించలేనంతగా ఉంది. ఆమె ఎక్కడుందో తెలుసుకుందామన్నా. తెలుసుకుందాం, నేను మాటిస్తున్నా. ఇంకిక్కడితో అధ్యాయం 6 ముగిసింది.